नमस्ते अंडी, ना पेर माधवी, वेलकम टू मा बुज्जी तोटा। करकमरालो कोस्तु मीतो कुन्नि मुच्चट। इदी सौंदर्य करकमरं अंटारंडी। ईट्लकी इत्तनालैते उंडो, मनं चिन्न कोम्म नाटुकुंटे वच्चेस्तुंदि ई चेट्टु। ఈ చెట్టు అయితే టెర్రస్ గార్డెన్లో చాలా బాగా ఉపయోగాలు ఉన్నాయండి. మనం నీళ్లు ఎక్కువ వేసినా పర్వాలేదు, తక్కువైనా ఒకవేళ ఈ చెట్టు చనిపోదండి. అదే విత్తనం చెట్టు అయితే దానికి కాస్త మట్టి ఎక్కువై బలం ఎక్కువైనా ఇబ్బందే, తర్వాత నీరు ఎక్కువైనా వెంటనే చనిపోతాక అవకాశాలు ఉన్నాయి. ఈ కరకమరం అయితే మనం కొంచెం అటు ఇటు అయినా సరే చెట్టు అయితే నిలబడి ఉంటుందండి. అందుకే టెరెస్ గార్డెన్లో ఈ కరకమరం చాలా బాగా ఉపయోగాలున్నాయి. నేను ఆ చెట్టును కూడా పెంచుతున్నానండి, విత్తనాలతో వేసింది. గత 35 సంవత్సరాల నుంచి కూడా నేను కరకమరం మొక్కల్ని పెంచుతున్నా, కానీ అవి నేల మీదే బాగా వస్తున్నాయండి. మా పెరట్లో కూడా ఈ మొక్కల్ని వేశాను. నా సలహా ఏంటంటే, నేల మీద వేసిన మొక్క విత్తనంతో వేసిన మొక్కలు వేయాలి. టెరెస్ గార్డెన్లో వేసినప్పుడు ఈ మొక్కలు వేస్తే సులువుగా ఉంటుందని. ఈ మొక్క నాకు 20 సంవత్సరాల నుంచి మా పెరట్లో ఉందండి. ఒక కొమ్మ వేయటం అలా ఇది 4-5 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఈ కొమ్మలతో వేసిన చెట్లు బయలుదేరుతూ ఉంటాయి. ఇలా ప్రతి సంవత్సరం వేయవలసిన పని లేదు వీటికి. అదే విత్తనం మొక్క అయితే సంవత్సరానికే అది పోతుందండి, మని విత్తనాలు వేసుకోవాలి. అయినా అది నేల మీద అయితే సులువుగా ఉంటుంది, కానీ ఇలా కుండీల్లో పెంచటానికి మాత్రం అది సహకరించదండి. ఎప్పటికప్పుడు పసుపు రంగున వస్తుంది లేదా ఎండిపోతుంది. అది చాలా సున్నితమైన మొక్క, ఇది చాలా మొండి మొక్క. నాకు 20 సంవత్సరాల నుంచి కూడా ఇలానే నా ప్రయాణంలో కూడా వస్తూ ఉంది, ఇక్కడ ఉంది. అలా దీన్ని నేను చిన్న కొమ్మ తెచ్చి వేశానండి 20 సంవత్సరాల క్రితం. నాకు సాలూరు గ్రామంలో ఇచ్చారు ఈ మొక్క. అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉన్నాను. అందుకే మిద్దె తోటలో వేయవలసిన మొక్కగా దీన్ని చెప్తాను. నేను విత్తనాలతో వేసిన మొక్కలు కూడా ఉన్నాయండి, అవి ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి. అలాగే పెరట్లో కూడా వేశాను. ఈ గెలలు ఉన్నాయి కదండి, పూత అయిపోగానే పువ్వులు కోశాక ఎప్పటికప్పుడు గెలల్నే కోసేసుకుంటూ ఉండాలి. అలా కోస్తూ ఉంటే ఈ చెట్టుకి కొత్త గెలలు రావటానికే అవకాశం ఎక్కువగా ఉంది. నేను నెలకొకసారి కంపోస్ట్ ఇస్తానండి. మనం ప్రతిరోజు చేసుకునే బూస్ట్ కానీ లిక్విడ్లు అప్పుడప్పుడు జ్యూస్లు చేస్తుంటాం కదా, అవి ఇస్తూ ఉంటాను. ఈ వేసవి వచ్చిందంటే నేను ఎక్కువగా వీటికి పాడైపోయిన పళ్ళతో జ్యూస్ చేసి ఇస్తూ ఉంటాను. అవే నా మొక్కలకి చాలా బాగా. ఈ పువ్వులు కోస్తుంటే నాకు కొన్ని జ్ఞాపకాలు అయితే వస్తున్నాయండి. నేను ఫస్ట్ కరకమరం తోటనే వేశాను నా పెళ్ళైన తర్వాత. అది ఏంటో చూద్దామా. 35 సంవత్సరాల క్రితం మా అత్తోరింటికి వస్తూ 2వసారో 3వసారో ఈ విత్తనాలు పట్టుకుని వచ్చానండి. అప్పుడు స్టార్ట్ అయింది నాకు మొక్కలు పిచ్చి. ఇప్పుడు వరకు ఇది తగ్గనే లేదు. చాలామంది అంటుంటారు కదా, పుట్టుకలోంచి వచ్చిన బుద్ధి పుటకల్లో కానీ పోదు అని. ఏమోనండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా పువ్వుల చెట్లన్నా పువ్వులన్నా చాలా ఇష్టమండి. చిన్నతనంలో ఎక్కడ చెట్టున్నా దొంగసాటిగా కోసుకుని వచ్చేసి ఇంట్లో దాసేవాళ్ళు అంతే. తల దువ్వుకుని మాత్రం పెట్టుకునేవాళ్ళం కాదు. మా అమ్మ అయితే తిట్టేది, పెట్టుకొని దానికి పువ్వులు ఎందుకు కోసుకొచ్చావు అనేది. కానీ తల దువ్వుకుని పెట్టుకోవాలని మాత్రం అనిపించేది కాదు, పువ్వులు మాత్రం కొయ్యాలి అంతే. వాళ్ళు తిడతారో ఏమంటారో తెలియదు, అడిగన్నా సరే కోసుకుని వచ్చేసేవాళ్ళం. కానీ తలలో మాత్రం పెట్టుకునేదాన్ని కాదు, అంత ఇష్టం పువ్వులంటే. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కువ పువ్వులుంటేనే కానీ పెట్టుకోబుద్ధి అయిందండి నాకు. ఇప్పుడు గుండు కదా, పువ్వులు పెట్టుకోవడానికి అవకాశం లేదు. తల చాలా బాగా పెరుగుతుందండి. తలకు నేను చాలా ఫాలో అవుతూ ఉంటాను ఇంట్లో దొరికే వస్తువులతో. కానీ వాటికి సంబంధించిన వీడియోస్ పెడితే ఎవరు చూడట్లేదండి, చూడరులేండి. మనం మాయా మంత్రం వేసి
ఇటు చూసి అటు వచ్చేసేలా వీడియో చేయాలి అలా చేస్తే చూస్తారు ఇలా నిజమైన వీడియో చూడాలంటే అందరికీ చాలా ఇబ్బందిగానే ఉంటుందండి నేను వాడేయి మాత్రమే వీడియోలు పెట్టాను కానీ నా వీడియోస్ ఎవ్వరు చూడలేదు నేను ఎక్కువగా వాడేది మందారం తర్వాత గోరింటాకు తర్వాత ఇదో చెట్టండి మన తోటలో మూడు చెట్లు ఉన్నాయి అన్నాను కదా ఇదొకటి అదొకటి ఇవన్నీ కలిసి మనకి ఒక మూర పువ్వులైతే అవుతాయండి నేను ఎక్కడ ఉన్నా మేము ఫస్ట్ నేను తోట నా చేతులతో నేను అత్తోర్ ఇంటికి వచ్చాక పెంచిన మొక్కలు కరకమరం అండి ఆ తర్వాత ఒక గోరింటాకు చెట్టు ఉండేది చిన్న కొమ్మ అది దానికి ఎవరు పట్టించుకునేవారు కాదేమో ఆ కొమ్మ అలాగే ఉండి ఎండిపోతూ ఉండేది నేను వచ్చాక దాన్ని మట్టి గొల్లపరిచి దానికి కాస్తంత ఇంటికి వాడిన పెంట ఉంటుంది కదండి ఆ పెంటను తీసుకొచ్చి వేశానండి అదేనండి ఇప్పుడు అనుకునేది కిచెన్ వేస్ట్ ఎండుటాకులు తుడిసి ఓ పక్కకు పోగేసేవారండి దాన్ని తీసుకొచ్చి ఆ మొక్కకు వేశానండి మంచి రిజల్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మొక్క అలాగే ఉందంట ఆ గోరింటాకు అలాంటిది నేను వేశాక నెల రోజులకే చక్కటి ఆకు చక్కగా తొడిగిందండి చక్కగా కోసుకుని ఫస్ట్ ఫస్ట్ మా గోరింటాకునే నేను కరకమరాల కంటే గోరింటాకునే నేను ముందు హార్వెస్ట్ చేసుకున్నానండి ఇది సుమారు 35 సంవత్సరాల కథ నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది పువ్వులు కోస్తూ మీరందరూ కూడా ఇలా మన ఇంట్లో ఉన్నంత చోట్లోనే పువ్వుల్ని మొక్కల్ని ఆకుకూరల్ని పెంచుకుని మా ఉమ ఇప్పుడు వచ్చిందండి పువ్వులు కావాలన్నది కోసుకుంటాక మాత్రం రాలేదు అలా మొదలు పెట్టానండి నేను మొక్కలు పెంచటం ఆ పిచ్చి ఇప్పటికీ కూడా పోలేదు మీ అందరూ కూడా మొక్కలు పెంచుకోవాలని మీకు ఏ డౌట్ ఉన్నా నాకు తెలుగులో కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తా చాలామంది నాకు ఇంగ్లీష్లో కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ తెలుగులో చెయ్యండి నేను చదవలేను రిప్లై ఇవ్వట్లేదని మీరు అనుకోవద్దు మా నిమ్మకాయలు చీకట్లో కూడా చాలా బాగా అంటున్నాయండి ఇంకా ఉన్నాయి మా ఉమ్మకు వస్తుంది ఇప్పటికైతే ఇవన్నీయండి ఇంకా ఈ కొయ్యవసిని ఇన్ని ఉన్నాయి చూస్తున్నారా ఎంత బాగున్నాయో చీకటైతే పడిపోయిందండి వీడియో రావట్లేదు ఇక్కడికే క్లోజ్ చేసేస్తా రేపటి వీడియోలో విత్తనాలు ఎలా వేయాలో వీడియో చేస్తానండి చీకటైతే పడిపోయింది ఇక వీడియో రేపు విత్తనాలు ఎలా పెట్టాలో వీడియో చేస్తానండి మా వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి